वेलकम टू वैआर टीवी नेनु रंजित चूसारु कदा तेलंगाणा राष्ट्र राजकीयालालो मरोक कीलक घट्टं कूडा मोदलैंदि एम्मेल्सी कल्वकुंट्ल कविताकु संबंधिंचि ईडी अधिकारुल रिपोर्ट्कु संबंधिंचि कूडा संचलन विषयालु बयटिकि वस्तुन्नायि अरेस्ट्कु संबंधिंचि ध्रुवीकरिस्तारा लेदा अने विषयं कूडा त्वरलो बयटिकि राबोतुंदि अंटू कूडा चाला मंदि कूडा चेप्तुन्न परिस्थिति मोत्तानिकि ईडी रिपोर्ट्लो मात्रं संचलन व्याख्यलैते बयटिकि वच्चायि ओ पक्कन सिट्टु दर्याप्तु कोनसागुतूने उंदि मरोक अंशानिकि संबंधिंचि कूडा ఆ తెరమీదకి వస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే రోజు రోజుకు సంబంధించిన జరిగిన ప్రతి అంశంలో కూడా ఏదో ఒక చోట జరుగుతున్న ప్రతి అంశాన్ని అయితే చూస్తున్నాం మొత్తానికి ఆ కవితకు సంబంధించిన ఎపిసోడ్ ఎక్కడికి వెళ్తుంది ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మరికొద్ది క్షణాలలో బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన వ్యవహారానికి సంబంధించి కవితకు సంబంధించి కూడా ఆ బయటపడే అవకాశం లేనట్లుగా తెలుస్తుంది ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన అంశంలో కూడా ఆ కల్వకుంట్ల కవితకు సంబంధించి అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించిన ఆ కుమార్తె ఎవరైతే ఉన్నారో కల్వకుంట్ల కవితకు సంబంధించి మొత్తానికి రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారబోతుంది ఎందుకంటే కవిత ఇన్ని రోజులుగా బయటికి రాలేదు ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది దాదాపు 2 సంవత్సరాలుగా కూడా కవిత ఎక్కడ కూడా కని వినిపించని పరిస్థితి అయితే కనబడింది కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కవిత బయటికి రావడం కాస్త ఆశ్చర్యాన్నిస్తుంది ఎందుకంటే ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన ఈడి అధికారులు అయితే ఆ బయట పెట్టిన పరిస్థితి కనబడుతుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన వ్యవహారంలో ఇప్పటివరకు మనం అనుకున్నట్లుగానే కవితకు సంబంధించి సిట్టు దర్యాప్తు సంబంధించిన అధికారులకు సంబంధించిన పేర్లు అయితే బయట పెట్టిరు ఇక దీనిలో భాగంగా ఇప్పుడు జరుగుతున్న అంశం కూడా కవితకు సంబంధించిన పేరు అయితే అందుతుంది ఇప్పటి వరకు బ్రేకింగ్ న్యూస్ అయితే అందింది మనకు సంబంధించి దాన్ని ఒకసారి చూద్దాం మొత్తానికి ఢిల్లీ మద్యం స్కామ్ రిమాండ్ రిపోర్ట్లో మాత్రం కవిత పేరు ఉన్నట్లుగా కూడా ఈడీ అధికారులు అయితే చేర్చారు ఇటు అమిత అరోరాకు సంబంధించి ఆ రిమాండ్ రిపోర్ట్లో కవిత పేరును కూడా ఈడీ పేర్కొన్నట్లుగా తెలుస్తుంది మంగళవారం రాత్రి అమిత అరోరాకు సంబంధించిన అంశానికి సంబంధించి ఈడీ అధికారులు అయితే అరెస్ట్ చేశారు అలాగే ఆ సౌత్ గ్రూప్ సంస్థ వద్ద 100 కోట్ల రూపాయల ముడుపులను చెల్లించినట్లుగా తెలిసారు సౌత్ గ్రూప్ ను శరత్ రెడ్డి టు కవిత వైసీపీ ఎంపీ మాగంటకు సంబంధించి నియంత్రించే వారిని ఈడీ కూడా వెల్లడించింది ఇలాగే ఈ గ్రూప్ ద్వారా దాదాపు 100 కోట్లను విజయ్ నాయర్ కు చేర్చినట్లుగా కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఇటు ఈడీ అధికారులు అయితే ధృవీకరించిన పరిస్థితి కొనసాగుతుంది అంటే ఈడీ చేసిన దర్యాప్తులో అమిత్ అరోరాకు సంబంధించిన వాంగ్మూలంలో విషయాన్ని కూడా స్పష్టంగా ధృవీకరించారు దీంట్లో కూడా రిమాండ్ రిపోర్ట్ లో పోరుకుంటూ దాదాపుగా 36 మంది 1.38 కోట్ల విలువ చేసే 170 ఫోన్లను కూడా ధ్వంసం చేసినట్లుగా ఈడీ అధికారులు అయితే గుర్తించారు అయితే ఈ ధ్వంసంలో చేసిన ఫోన్లలో 10 కవిత ఫోన్లు 2 నెంబర్లు వాడినట్లుగా కూడా వాళ్ళైతే ప్రకటించారు అయితే దాంతో పాటుగా ఆమె వాడిన ఫోన్లకు సంబంధించి కనిపించకుండా కూడా ఆ పూర్తిగా ధ్వంసం చేసినట్లుగా కూడా రిమాండ్ రిపోర్ట్లో అయితే తేలింది మొత్తానికి ఢిల్లీ మద్యం కుంభకోణం ఏదైతే ఉందో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఏదైతే ఉందో ఈ రిపోర్ట్లో కల్వకుంట్ల కవిత పేరునైతే స్పష్టంగా కూడా ఈడీ పేర్కొన్నది ఆ ఈడీ పేర్కొన్న అంశానికి సంబంధించి ఇప్పుడు తెలంగాణలో అంశం సంచలనంగా మారిపోయిన పరిస్థితి అయితే చూస్తున్నాం ముఖ్యమంత్రి గారికి సంబంధించి నిన్నటి వరకు ఎలాంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కనిపించలేదు ఇప్పుడిప్పుడే కవితకు సంబంధించి కూడా ప్రజల్లోకి వస్తున్న పరిస్థితి కనబడుతుంది ఆ కవితకు సంబంధించి ఎక్కడ కూడా గతంలో ఆరోపణలు కావచ్చు ఇప్పటికి జరిగిన వ్యవహారానికి సంబంధించి దాదాపుగా 2 సంవత్సరాలు కూడా ఆ సరిగ్గా నిజామాబాద్ ఎంపీ ఓడిపోయినప్పటి నుండి ఎమ్మెల్సీగా గెలిచినప్పటి నుండి కూడా ప్రజలలో చాలా తక్కువ కనిపించారు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్న కవితకు సంబంధించి గతంలో కూడా కవిత చెప్పారు లిక్కర్ స్కామ్ కు సంబంధించి నా పేరు ఎక్కడ ప్రస్తావించకూడదని కోర్టుకు కూడా వెళ్ళిన పరిస్థితి ఆ దాంట్లో భాగంగా మరో అంశానికి సంబంధించి ఏం జరిగిందంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కోర్టు నుండి తెచ్చుకొని ఎక్కడ తన పేరు ప్రస్తావించకుండా ముందస్తు అయితే జాగ్రత్త పడ్డారు కానీ ఇప్పుడు అమిత్ అరోరాకు సంబంధించి తాను అరెస్ట్ రిమాండ్ రిపోర్ట్ లో మాత్రం కవిత పేరును అయితే ఈడీ పేర్కొన్నది 100 కోట్ల రూపాయలు కూడా మారినట్లుగా తెలుస్తుంది కవిత ఇప్పటి వరకు ఈ 2-3 సంవత్సరాలలో 10 ఫోన్లు కూడా మార్చినట్లుగా తెలుస్తుంది చాలా మంది కూడా ఫోన్లు మార్చారు ఇటు తన పిఏకి సంబంధించి బుచ్చిబాబు కానీ లేకపోతే ఇటు పిల్లినేని ఆయనకు సంబంధించి కావచ్చు ఇతరత్ర కూడా అభిషేక్ సంబంధించి కూడా చాలా మంది ఫోన్లు మారుస్తూ వచ్చారు అంటూ కూడా ఈడీ రిపోర్ట్ లో అయితే పేర్కొన్నది ఈడీకి సంబంధించి ఇక దూకుడు పెంచింది అనుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఇక కవితకు సంబంధించిన అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లే అంశానికి సంబంధించి ఇక కవితకు సంబంధించి ఈడీ ధృవీకరించడం మరి ఈడీకి సంబంధించి నోటీసులు ఇవ్వబోతుందా లేకపోతే రిమాండ్ లోకి తీసుకునే అవకాశం ఉందా కవితకు సంబంధించి ఎలాంటి వ్యూహంతో వెళ్ళబోతుంది అనేది కూడా కాస్త ఆశ్చర్యంగా ఉంది మరో అంశం ఏంటంటే ఈ కవితకు సంబంధించిన వ్యవహారానికి సంబంధించి జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తుంది నిన్న జరిగిన షర్మిలకు సంబంధించిన అంశం కావచ్చు లేకపోతే ఇతరత్ర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుందా లేకపోతే ఇతరత్ర ఏం జరిగింది అనేది కూడా మనం వేచి చూడాలి అంటే దూరంలో మాత్రం ముఖ్యమంత్రి గారే ఉన్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే 1 రూపాయి కాదు 2 రూపాయలు కాదు 100 కోట్ల రూపాయలు కూడా సౌత్
గ్రూప్ సంబంధించిన ఆ కుంభకోణంలో వందల కోట్ల రూపాయల ముడుపులు కూడా చెల్లించినట్లుగా కూడా ఈడీ పేర్కొనడం ఈడీ పేర్కొనడంతో పాటు దాంట్లో ప్రధాన అంశాలకు సంబంధించి ఇంకొక అంశం కూడా తెరమీదకి వచ్చింది. వీళ్ళు దాదాపుగా చాలా 10 20 ఫోన్లు కూడా మార్చినట్లుగా కూడా ఈడీ పేర్కొనడం ఎందుకంటే కవితకు సంబంధించిన వ్యవహారంలో ఈడీకి సంబంధించి దూకుడు పెంచి దాదాపుగా ఈ 2 3 సంవత్సరాలలో మాత్రమే చాలా ఫోన్లు మార్చారు. మొత్తానికి 8 మంది దాదాపుగా ఒక్కొక్కరుగా 10 ఫోన్లను మార్చారు. ఆ ఫోన్లను కూడా ధ్వంసం చేసినట్లుగా తెలుస్తుంది. ఏదైతే ఫోన్కు సంబంధించిన నెంబర్ ఆధారంగా కూడా గుర్తించే ప్రయత్నం అయితే చేశారు. ఇటు అన్ని రకాలుగా మారుస్తూ అయితే ముందుకు వెళ్లారు అనేది ప్రధాన అంశానికి సంబంధించి అమిత్ అరోరాకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లో అయితే మాత్రం కల్వకుండ్ల కవితకు సంబంధించిన పేరును అయితే స్పష్టంగా పేర్కొన్నారు. అయితే ఈ రిపోర్ట్లో మాత్రం కొన్ని ఏందంటే 36 సాక్షులు చెరిపేందుకు దాదాపుగా 36 మంది 1.38 అంటే 1,38,00,000 రూపాయలు విలువ చేసే 170 ఫోన్లను కూడా ధ్వంసం చేసినట్లుగా ఈడీ అధికారులు గుర్తించిల్లంటే ఈ స్కామ్ ఏ రేంజ్లో ఉన్నదో ఒకసారి ఆలోచించండి. తెలంగాణ ప్రజలారా, మనం మాట్లాడుకున్నట్టుగా లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏ విధంగా జరిగింది, ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఎలా జరుగుతుంది అనుకున్న తరుణంలో ఇన్నాళ్ళు గప్చుప్గా ఉన్న ఒక్కసారిగా ఈడీకి సంబంధించి ఆ దర్యాప్తు అయితే కొనసాగించడం 1,13,00,000 సంబంధించి ఈడీ స్పష్టంగా పేర్కొన్న దానిలో 170 ఫోన్లను మార్చిల్లట. కేవలం వీళ్ళు కవితకు సంబంధించే ధ్వంసం చేసిన ఫోన్లలో కవితకు సంబంధించే ఫోన్లు 2 నెంబర్లు వాడినట్లుగా కూడా ప్రకటించారు. ఫోన్లలో 10 కవిత ఫోన్లు, దాంట్లో 2 నెంబర్లు వాడినట్లుగా కూడా ఇది ఈడీ అధికారులకు సంబంధించి స్పష్టమైన దర్యాప్తు అయితే చేస్తున్న అమిత్ అరోరాతో సంచలన విషయాలే బయటకు వస్తున్నాయి అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా కవితకు సంబంధించి ఎమ్మెల్సీగా గెలిచినప్పటి నుండి కూడా ప్రజలలో లేకపోవడం దూరంగా ఉంటూ వచ్చిన పరిస్థితి గత 2 సంవత్సరాలుగా జరిగిన పరిణామాలు అయితే చూస్తున్నాం. ప్రస్తుతానికి మాత్రం ఈడీ అధికారులు మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర నుండి రికవరీ చేసిన కోర్టుగా అయితే కేవలం 17 ఫోన్లు మాత్రమే రికవరీ చేశారు. 170 ఫోన్లను 1,38,00,000 విలువ చేసే ఫోన్లకు సంబంధించి ధ్వంసం చేశారు అనేది ఈడీ రిపోర్ట్లో స్పష్టంగా వచ్చింది. దాంతో పాటుగా ఈ అమిత్ అరోరా వాంగ్మూలంలో మాత్రం కవిత పేరును అయితే స్పష్టంగా చేసారు. కవితకు సంబంధించి కూడా ఎపిసోడ్కు సంబంధించి కూడా ఏం జరగబోతుంది అనే అంశం కూడా ఆసక్తిగా మారిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దీంతో పాటుగా మరో అంశం ఏంటంటే కల్వకుండ్ల కవితకు సంబంధించిన అంశంలో ఆ సౌత్ గ్రూప్ ఏదైతే ఉందో ఆ సౌత్ గ్రూప్ సంబంధించి 100 కోట్లకు సంబంధించి ముడుపులు కూడా తీసుకున్నారు అనేది మరో అంశం కూడా చోటు చేసుకున్న పరిస్థితి. అయితే ఇక్కడ పోటా పోటీగా దర్యాప్తు చేస్తున్నారనే మరో అంశం కూడా తెరమీదకి వస్తుందా, లేకపోతే సిట్టు దర్యాప్తుకు సంబంధించిన దాంట్లో ఏం జరగబోతుంది, ఎమ్మెల్యేల ఎరకేసుకు సంబంధించి హైకోర్టు అయితే సిట్ అధికారులు దరఖాస్తు కౌంటర్కు సంబంధించి ఏం చేయబోతారు, ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎలా ఉండబోతుంది అనేది మనం ఇన్నాళ్ళైతే వేచి చూసే ఆ ధోరణిలో ఉంది. అవునా కాదా అనేది కూడా ఇప్పుడు బయట బయలైంది. లిక్కర్ స్కామ్కి సంబంధించి ఒక్కొక్కరు అరెస్టులో ఇటు అభిషేక్ సంబంధించి కావచ్చు, విలియంనేనికి సంబంధించి కావచ్చు, నాయర్కు సంబంధించి కావచ్చు, ఒక్కొక్కరి విషయాలు మాత్రం సంచలన విషయాలు అయితే బయటకు పడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి కవితకు సంబంధించిన ఎపిసోడ్ ఇప్పుడు తెర మీదకి వచ్చింది. ఈడీ ఇప్పుడు దూకుడు పెంచబోతుంది అనేది ప్రధాన అంశం. ఎందుకంటే ఈడీ దగ్గర చాలా బలమైన సాక్ష్యాధారాలను సేకరించిన తర్వాత మాత్రమే కవితకు నోటీసులు ఇస్తారా, లేకపోతే ఏం జరగబోతుంది, కవితను ఏమైనా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తారా, లేకపోతే కవితకు సంబంధించి అరెస్ట్ ఏమైనా జరుగుతుందా, లేకపోతే కవిత ముందస్తుగానే కోర్టును ఆశ్రయించడం కోర్టు దగ్గర ఎక్కడ తన పేరు లేకుండా చూసుకున్న పరిస్థితి కూడా కనబడ్డదా. మరి ఇలాంటి పరిస్థితులలో కవితకు సంబంధించిన ఎపిసోడ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా కాస్త ఆశ్చర్యంగా కూడా మారిపోతుంది. ఎందుకంటే కవితకు సంబంధించిన వ్యవహారానికి సంబంధించి మాత్రం ఈడీ అధికారులు చాలా సీరియస్గా దర్యాప్తు చేస్తున్నారు. లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇటు ఢిల్లీ సంబంధించిన సిసోడియాకి సంబంధించిన అత్యంత సన్నిహితుడికి సంబంధించిన వ్యక్తి దగ్గర నుండి కూడా కీలక సమాచారం వచ్చింది అనేది, ఇటు ఏపీకి సంబంధించిన కొంతమంది మాగుంట కానీ ఇతరత్ర వాళ్ళ దగ్గర నుండి కూడా కొన్ని అంశాలు బయటకు వచ్చాయి అనేది కూడా చెప్తున్న పరిస్థితి అయితే గుర్తించారు. ఈడీ అధికారులలో ప్రధాన నిందితులలో ఢిల్లీ ఎక్సైజ్ శాఖ మంత్రి కూడా ఉన్నారని కూడా ఈడీ ప్రకటించబోతుంది. దాన్ని ప్రకటించింది తన సీనియర్, ఎందుకంటే ఈ స్కామ్లో ఎందరో మద్యం వ్యాపారులు సీనియర్ ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నారని తన విచారణలో గుర్తించి ప్రధాన నిందితులలో ఢిల్లీ ఎక్సైజ్ శాఖ మంత్రి కూడా ఉన్నారని ఈడీ కూడా ప్రకటించింది. మొత్తానికి అందరి అంచనాలను తాలుమారు చేస్తూ తలకిందులు చేస్తూ ఒక సంచలనమైన బాంబే పేల్చింది అనుకోవచ్చు ఈడీ అధికారులకు సంబంధించి. ఈడీ దూకుడుతో చాలామంది భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్న రాజకీయ నేతలకు సంబంధించి చెల్లరేగిపోయారు. ఈడీకి సంబంధించి సైలెంట్ గా వ్యవహరిస్తూ ఈ రోజు అమిత్ అరోరాకు సంబంధించిన రిపోర్ట్ లో మాత్రం కల్వకుండ్ల కవిత పేరును మాత్రం మీడియా అధికారులు చేర్చారు అనేది కూడా స్పష్టమైన ఆధారాలను కూడా ఈడీ అయితే ఇప్పుడు ప్రజల ముందుకైతే రిలీజ్ చేసే పరిస్థితి అంటే చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఈ అమిత్ అరోరా ఎవరైతే ఉన్నారో ఆయన రిపోర్ట్ లో సంబంధించి సంచలన విషయాలే ఉన్నాయి. ఎందుకంటే ఈడీ అధికారులు అరెస్టు చేశారు ఈ కుంభకోణంలో ఇటు ఏదైతే సౌత్ గ్రూప్ సంస్థకు సంబంధించి కోట్ల రూపాయలు, ఒకటి కాదు రెండు కాదు వందల కోట్ల రూపాయల ముడుపులను కూడా చెల్లించినట్లుగా బలమైన సాక్ష్యాధారాలు అయితే ఉన్నాయి. దాంతోపాటుగా సౌత్
బొత్తు గ్రూప్ శరత్ రెడ్డిని, కవితను వైసీపీ ఎంపీ మాగంట నియంత్రించే వారంటే వీళ్ళు ముగ్గురే ప్రధానంగా చూసుకునే వారనేది కూడా ఈడీ స్వయంగా కూడా గుర్తించింది. అంటే ఈ ముగ్గురికి సంబంధించి ఎవరు, సౌత్ గ్రూప్ సంబంధించిన శరత్ రెడ్డి కానీ, కవిత కానీ, లేకపోతే వైసీపీ ఎంపీకి సంబంధించిన వ్యక్తి కానీ, వీళ్ళు ముగ్గురే నియంత్రించేవారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించిన పాలసీలను చేంజ్ చేయడం, ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన ఏదైతే ఫ్యాక్టరీలకు సంబంధించి వీళ్ళే మధ్యవర్తులుగా ఉండడం, ఎక్కడి నుంచి ముడుపులు వెళ్ళడం, విమానాలలో గతంలో కూడా వెళ్ళినాయి, ఇక్కడ నుంచి ఇతర దేశాలకు హవాలా రూపంలో కూడా వెళ్ళిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆరోపణలు కూడా ఇప్పుడు బలాన్ని చేకూరుస్తున్న పరిస్థితి. మొత్తానికి లిక్కర్ స్కామ్కి సంబంధించి ఒక్కొక్కరు తవ్వుతున్న బద్ది బట్టబయలవుతున్నాయి నిజాలకు సంబంధించి అనేది కూడా మనం స్పష్టంగా చూడొచ్చు. ఈ రోజు జరిగే ప్రతి పరిణామాలు కూడా ఆసక్తికర విషయాలను ఈడీ అయితే వెల్లడించింది. ఈడీ వెల్లడించిన దానిలో తన విస్తుపోయే అంశాలు ఏంది అంటే, 1.38 కోట్లు విలువ చేసే ఫోన్లు, దాదాపుగా 170 ఫోన్లను కూడా వీళ్ళు ధ్వంసం చేసిలు. దానిలో కూడా ఈ ధ్వంసం చేసిన ఫోన్లలో 10 కవిత ఫోన్లు కూడా రెండు వాడినట్లుగా కూడా వాళ్ళు 10 ఫోన్లు ఉన్నాయి, దాంట్లో రెండు నెంబర్లు కూడా వాడినట్లుగా కూడా ఈడీ అధికారులు గుర్తించి వారు ప్రకటించారు. అంటే ఆమె వాడిన ఫోన్లు కనిపించకుండా పూర్తిగా ధ్వంసం చేయడం, దాంతోపాటుగా వాటిని ఎక్కడ కూడా కనీస ఆధారాలు లేకుండా కూడా చేసినట్లుగా ఆ చెప్పిన పరిస్థితి కనబడతాయి. మరి ఈ ఫోన్లకు సంబంధించి ఐఎంఈఏ నెంబర్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర కూడా దాన్ని ట్రేస్ చేసే ప్రయత్నం చేస్తే అందులో రెండు నెంబర్లు మాత్రమే వాడినట్లుగా కూడా ఆ చెప్పిన పరిస్థితి. అంటే కవితకు సంబంధించి ఇన్ని వ్యవహారాలు బయటకు వస్తే మొత్తానికి ఈడీ మాత్రం అధికారులు అయితే పేరును అయితే చేర్చారు. కల్వకుంట్ల కవితకు సంబంధించి చాలా ఎపిసోడ్లు అయితే సాగుతున్నాయి. ఈ కల్వకుంట్ల కవితకు సంబంధించిన ఎపిసోడ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఆసక్తికరంగా ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో ఒక్కటేసారి సంచలనంగా మారిపోయిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. మరి నోటీసులు ఇచ్చి ముందే దాన్ని పక్కకు జరిపే అవకాశం ఉంటుందా, లేకపోతే ఇతరత్ర ఏమైనా చేస్తారా అనేది కూడా మనం ఒకసారి వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఈ రోజు జరుగుతున్న ప్రతి అంశంలో కూడా ఆసక్తికర విషయాలే బయటికి వస్తున్నాయని కొంతమంది చెప్తున్నారు. మరికొంతమంది చెప్పిన కవితకు సంబంధించిన ఎపిసోడ్ను ఈడీ అధికారులు మాత్రం వేగంగా మాత్రం విస్తరణ దాన్ని చేసే ప్రయత్నం అయితే కొనసాగబోతుంది అంటూ కూడా మరికొంతమంది చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన ఆ ఎపిసోడ్కు సంబంధించిన వ్యవహారం అయితే తెర మీదకి వచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇప్పటి వరకు అధికారులు చేసిన దాంట్లో ఏమేమి ఉన్నాయో కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఈడీ అధికారులు వెల్లడించిన దాంట్లో విషయాలు కూడా విస్తుపోయే అంశాలు కూడా వచ్చినాయి. వాటిని సంబంధించి కూడా చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఈడీకి సంబంధించి ఎందుకు అంత వేగంగా చేస్తుందంటే, ఇటు ఎమ్మెల్యేల ఎరకేసుకు సంబంధించి అటు తుషార్ కూడా హైకోర్టును ఆశ్రయించిన తీరు కూడా చూసినాం. అంటే దాంట్లో రకరకాలుగా వాదనలు వినిపించినప్పటికీ కూడా ఏం చేస్తారు అనేది కూడా షార్ట్షీట్లో లిక్కర్ స్కామ్లో సంబంధించి ఇప్పుడు కవిత పేరు లేదు. నేను గతంలో కూడా నేను చెప్పాను, ఎక్కడ కూడా లేదు, దాన్ని హైకోర్టు నుంచి కూడా స్టే చేసుకున్నారు అది ఇది అని చెప్పినప్పటికీ కూడా లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళైతే చెప్పని పరిస్థితి. అంటే ఇక్కడ ఏం జరిగింది ఏంది అనేది కూడా చూద్దాం. ఇక్కడ పేరు ఏంటంటే ఈడీ అధికారులకు సంబంధించి దాదాపు అరోరాకు సంబంధించి రిమాండ్ రిపోర్ట్లలో సౌత్ గ్రూప్ 100 కోట్ల ముడుపులు చెల్లించడమే కాదు, ఇట 175 ఫోన్లను ధ్వంసం చేయడం, 10 ఫోన్లు నెంబర్లు వాడినట్లుగా కూడా గుర్తించడం. ఇటు ఇక్కడ ఏం జరిగిందంటే ఈడీ అధికారులలో చాలా స్పష్టమైన దర్యాప్తు కూడా జరిగింది. ఇక్కడ లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యవహారంలో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఏంటిది అంటే అది ఇక్కడ ఈడీకి సంబంధించి ఫోన్లు మార్చిన వారిలో శరత్ రెడ్డి ఉన్నాడు, బుచ్చిబాబు ఉన్నాడు, అభిషేక్ బోయిన్పల్లి ఉన్నాడు, సుజన్ రెడ్డి ఉన్నారని కూడా ఈడీ తెలిపింది. సుజన్ రెడ్డి 3, అభిషేక్ బోయిన్పల్లి 5, బుచ్చిబాబు 6, శరత్ చంద్రారెడ్డి 9 ఫోన్లు మార్చినట్లుగా కూడా ఈడీ అధికారులు అయితే స్పష్టంగా కూడా రిమాండ్ రిపోర్ట్కు సంబంధించిన వాటిని చేసి కవిత వాడిన 10 ఫోన్లు ఆధారాలు దొరకకుండా కూడా ధ్వంసం చేశారు అనేది కూడా ఒక నెపం కూడా ఉంది. దాంట్లో కూడా ఈడీ అధికారులలో ధ్వంసం చేసిన ఫోన్లు వాటి ఐఎంఏ నెంబర్లతో పాటు ఫోన్లు మార్చిన తేదీలను కూడా రిమాండ్ రిపోర్ట్లో మాత్రం స్పష్టంగా పేర్కొన్నారు. వీరు ఎప్పుడెప్పుడు ఫోన్లు మార్చిలు, ఏ తేదీలలో మార్చిలు, ఒక్కొక్కరు ఎన్ని ఫోన్లు మార్చిరు అని సృజన్ రెడ్డికి సంబంధించి కూడా 3 ఫోన్లను మార్చడం, అభిషేక్ బోయిన్పల్లికి సంబంధించిన 5 ఫోన్లు చేంజ్ చేయడం, దాంతోపాటు బుచ్చిబాబుకు సంబంధించిన 6 ఫోన్లు, శరత్ చంద్రారెడ్డికి సంబంధించి 9 ఫోన్లు కూడా మార్చినట్లుగా కూడా ఇక్కడ స్పష్టమైన ఆధారాలను కూడా సంబంధించి దొరకబట్టింది అని చెప్పొచ్చు. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశం కూడా తెర మీదకి వస్తుంది. ఆమె లిక్కర్ స్కామ్కి సంబంధించి అమిత్ అరోరాకు సంబంధించి రిమాండ్ రిపోర్ట్లో కవిత పేరును అయితే స్పష్టంగా వాళ్ళైతే ప్రస్తావించారు. ఇవాళ నుంచి ఇవాళ ఉదయమే అమిత్ అరోరాకు సంబంధించి అరెస్ట్ చేసింది ఈడీ. కమిషన్ల కోసమే లిక్కర్ పాలసీలో మార్జిన్ పెంచారంటూ కూడా ఈడీ అధికారులు అయితే చెప్తున్నారు. ఆ పార్టీ తరఫున విజయ్ నాయర్ 100 కోట్ల ముడుపులు కూడా తీసుకున్నారని ఈడీ పేర్కొనడం, విజయ్ నాయర్ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు అత్యంత సన్నిహితుడు. ఇంకొక అంశం ఏంటంటే విజయ్ నాయర్కు సౌత్ గ్రూప్ నుంచి కూడా 100 కోట్ల ఆదాయం ఉన్నదని ఈడీ అధికారులు చేర్చిన. సౌత్ గ్రూప్లో ఎమ్మెల్సీ కవిత, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, శరత్ చంద్రారెడ్డి కూడా ఉన్నట్టుగా
తెలిసిందే డిసెంబర్ 2021 నుంచి కూడా ఏడాది ఆగస్టు వరకు కూడా కవిత 10 ఫోన్లు వార్చారు. ఆ 10 ఫోన్లకు సంబంధించి ఐఎంఈఏ నంబర్లకు సంబంధించి కూడా ఈడీ అధికారులు చేస్తున్నారు. లిక్కర్ దందాలో అక్రమంగా కూడా భారీగా లావాదేవీలు నేరపూరితమైన కుట్ర జరిగింది. ఈ లిక్కర్ స్కామ్ కుట్ర వల్ల ఢిల్లీ సర్కార్ తీవ్రంగా నష్టం జరిగింది అనే అంశానికి సంబంధించి మొత్తం 36 మంది 170 ఫోన్లు మార్చిల్లు అని ఈడీ అధికారులు చేయడం 11 ఫోన్లు మార్చిన అమిత్ అరోరా అంటూ కూడా ప్రధానంగా ఈ దీంట్లో తీసుకురావడం దాంతో 32 పేజీలతో అమిత్ అరోరాకు సంబంధించి ఈడీ రిపోర్ట్కు సంబంధించి కూడా చేసిన పరిస్థితి కనబడుతుంది. లిక్కర్ స్కామ్ బయటకు వచ్చినప్పటి నుండి ఆధారాలు లేకుండా ప్రయత్నాలు చేశారు. అందుకే దీంట్లో భాగంగా ఆధారాలు లేకుండా ఫోన్లను మార్చారంటూ కూడా ఈడీ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత పేరుని ఎప్పుడైతే ప్రస్తావించారో అప్పటి నుంచి కూడా ఒక భయం కూడా పంట ఉంది అని కూడా చాలా మంది చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దీంట్లో కూడా చాలా మంది కూడా ఏంటి అంటే ఇక్కడ జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా విషయాన్ని కూడా మనం చర్చించుకుందాం. ఎందుకంటే తెలంగాణకు సంబంధించి జరిగిన ప్రతి అంశంలో కూడా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి కూడా చాలా మంది కూడా ఆరోపణలు వ్యతిరేకారోపణలు ఉంటాయి కానీ వాస్తవ విషయాలను కూడా మనం మాట్లాడుకోలేం. ఇక్కడ చాలా అంశాలు విజయనాయర్కు సంబంధించి సౌత్ గ్రూప్ నుండి 100 కోట్లు జరిగింది, దీంతో ఢిల్లీ ప్రభుత్వానికి కూడా అన్యాయం జరిగింది అనేది కూడా ప్రధానంగా వాదిస్తున్నారు. దాంట్లో కూడా దాదాపుగా డిసెంబర్ 21 ఏడాది ఆగస్టు వరకు కవిత 10 ఫోన్లను మార్చడం, ఈ 10 ఫోన్ల ఐఎంఈఏ నెంబర్లను రిమాండ్ రిపోర్ట్లో కూడా ప్రస్తావించింది ఈడీ. అంటే రకరకాలు లిక్కర్ దందాలో అక్రమంగా భారీ లాభాదేవీల కోసమే నేరపూరితమైన కుట్ర జరిగిందని ఆరోపించడం, లిక్కర్ స్కీమ్లో కుట్ర వల్ల ఢిల్లీ సర్కార్ అయితే తీవ్రంగా నష్టపోవడం జరిగిన వ్యవహారానికి సంబంధించి మొత్తం 36 మంది 170 ఫోన్లు మార్చితే 11 ఫోన్లు మార్చిన అమిత్ అరోరా అనే అంశాన్ని ఎందుకు తెర మీదకి తీసుకొచ్చిందంటే ఈరోజు ఆయనను అరెస్టు చేయడం మొత్తం సంబంధించి 32 పేజీలతో అమిత్ అరోరా మీద రిపోర్ట్ అయితే ఇచ్చింది. ఈ 32 పేజీలకు సంబంధించి ఏమేమి జరిగింది అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే ఈ అమిత్ అరోరా కావచ్చు ఇతరత్ర కావచ్చు ఏమి లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇప్పుడు కవితను అరెస్టు చేస్తారా లేకపోతే కవిత వ్యవహారానికి సంబంధించి ఏ విధంగా పోతుంది, ఏ రోజు నుంచి ఈ అంశం జరుగుతుంది అంటే చాలా రోజులుగా జరుగుతున్న అంశం కనబడుతుంది. ఇక్కడ ఒక్క అంశం కాదు, చాలా అంశాలు కూడా తెర మీదకి వస్తున్నాయి. దాంట్లో భాగంగా ఈ అమిత్ అరోరాతో పాటు ఇతరత్ర కూడా చోటు చేసుకున్న పరిస్థితులు ఏంటంటే ఇప్పటి వరకు జరిగిన కొన్ని అంశాలలో ఏమని చెప్తున్నారు, లిక్కర్ స్కామ్కు సంబంధించి 100 కోట్ల డీల్లు జరిగింది అనే చెప్పడం, ఈ దర్యాప్తు సంబంధించిన వాంగ్మూలంలో కూడా అమిత్ అరోరా చాలా విషయాలను కూడా ధృవీకరించారని ఈడీ రిపోర్టు కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఈ రిపోర్ట్లో కూడా జరిగిన అంశాలలో 36 మంది ఏకంగా 1 పాయింట్ అంటే 1,38,00,000 విలువ చేసే 170 ఫోన్లు వాడిల్లంటే ఏం జరుగుతున్నట్టుగా కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఈ కవితకు సంబంధించిన వ్యవహారానికి సంబంధించి ఏం జరుగుతుంది ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. దాంతోపాటుగా ఈ కవితకు సంబంధించిన వ్యవహారంలో ఇప్పటి వరకు జరిగిన ప్రతి అంశం కూడా కీలకంగా మారిపోయింది తెలంగాణ ప్రజలారా. ఇంకొక అంశం ఏంటంటే ఇప్పుడు ఈ అమిత్ అరోరాతో పాటుగా నోటీసులు ఇచ్చి అరెస్టు చేసినట్లుగానే కవిత వ్యవహారం ఆ విధంగా ఏమైనా జరుగుతుందా? ఆ మోడీ వచ్చినప్పుడు కవిత మాట్లాడిను, మళ్ళీ ఇంకో 2-3 సభలలో కూడా మాట్లాడాలి, ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా కవితకు సంబంధించి ఆ తెర మీదకి వచ్చిన పరిస్థితి కూడా కనబడలేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నిక అయిన తర్వాత కూడా ఎక్కడ కూడా ఇలాంటి పరిస్థితి అయితే జరగలేదు. కానీ ఇలాంటి పరిస్థితులలో కవితకు సంబంధించిన ఎపిసోడ్కు సంబంధించి కూడా చాలా కీలక అంశాలు కూడా జరిగిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఈరోజు జరుగుతుంది అంశానికి సంబంధించి కూడా కవితకు సంబంధించి మరి అరెస్ట్ ఉంటుందా, ఎట్లుంటది, ఏం కథ అనేది కూడా మనం చూడాలి. రకరకాల ఆరోపణలు అయితే వస్తున్నాయి. మొత్తానికి చూసిరు కదా తెలంగాణ సమాజానికి సంబంధించి జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి అంటే కవితకు సంబంధించిన వ్యవహారాన్ని ఎందుకు మనం సీరియస్గా తీసుకోవాల్సి వచ్చింది, దాంట్లో భాగంగా జరుగుతున్న అంశానికి సంబంధించి ఎందుకు ఇప్పుడు ఈ అంశం తెర మీదకి వచ్చిందంటే ఎమ్మెల్యేల ఎరకేసా సీట్ కేసా అని చాలా మంది చెప్తారు. కానీ ఆ అంశం ఏది తెర మీదకి రాలేదు అని కూడా చెప్తున్న పరిస్థితి. కానీ లిక్కర్ స్కామ్లో సంచలనంగా పరిణామాలు అయితే మారుతున్నాయి. వేగంగా కూడా ఈడీకి సంబంధించి సంచలన రిపోర్టును అయితే ఇప్పుడు ప్రజల ముందు పెట్టింది అనుకోవచ్చు. భారతీయ జనతా పార్టీ వ్యూహంలో భాగంగానే జరుగుతుంది అనేది చాలా మంది చెప్పడం, ఈ అమిత్ అరోరాకు సంబంధించి రిమాండ్ రిపోర్ట్కు సంబంధించి రైడ్ చేసిన రూపాలు అయితే మనం చూసాం, ఇటు ఒంగోలుకు సంబంధించిన ఎంపీ వైసీపీకి సంబంధించిన మాగుంట పేరును కూడా ప్రస్తావించిన తీరు కానీ, దాంతోపాటుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించిన వ్యవహారంలో ఇటు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాకు సంబంధించిన అత్యంత సన్నిహితుడికి సంబంధించిన వ్యవహారానికి కూడా తెర మీదకి తెచ్చిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అంటే కవిత అరెస్ట్ ఉంటుందా, ఎట్లుంటుంది, ఏం కథ, నోటీసులు ఇస్తారా, దాంతోపాటుగా మొన్ననే కోర్టుకు వెళ్ళి ముందస్తుగా ఈ విషయానికి సంబంధించి కూడా తెచ్చిన పరిస్థితి కనబడుతుంది. అంటే మొత్తం వ్యవహారానికి సంబంధించి జరిగిన వ్యవహారంలో ఇప్పటి వరకు జరిగిన ప్రతి అంశానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఈ వ్యవహారానికి సంబంధించి ఇంకా మరికొన్ని కూడా అరెస్టులు ఉండబోతుందని గతంలో కూడా చెప్పింది. దాంట్లో భాగంగా తెలంగాణకు సంబంధించిన భారతీయ జనతా పార్టీ నేతలు కూడా చెప్పడం ఇక్కడ జరిగిన వ్యవహారాన్ని చూస్తే కూడా అదే జరుగుతుంది అని అనుకోవడం, దీంట్లో 100 కోట్ల రూపాయలకు సంబంధించిన ముడుపు కూడా జరిగింది అనేది కూడా చూస్తున్నాం. మొత్తంగా ఓవరాల్గా జరిగే ఎపిసోడ్ ఏంటంటే ఢిల్లీకి సంబంధించిన నాయర్ ఎవరైతే ఉన్నారో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సిసోడియాకు అత్యంత సన్నిహితుడు
ఇప్పుడు ఈయన సౌత్ గ్రూప్ నుంచి వందల కోట్ల రూపాయల ఆదాయాన్ని కూడా తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. అంటే సౌత్ గ్రూప్ లో ఎమ్మెల్సీ కవిత ఎంపీ మాగుంటకు సంబంధించి వైసీపీకి సంబంధించిన వ్యవహారాన్ని అయితే చూసినాం. ఏకంగా 2021 నుండి డిసెంబర్ నుంచి 10 ఫోన్లు మార్చింది. అంటే ఒకసారి అర్థం చేసుకురా, 10 ఫోన్లకు సంబంధించిన ఈఎంఐల ఐఎంఈ నెంబర్తో పాటుగా ట్రాక్ చేసే అవకాశాలను ఎక్కడ కూడా ఫోన్లకు సంబంధించి దొరకకుండా వాటిని పూర్తిగా ధ్వంసం చేసిన దాఖలాలు కూడా చూసాం. అంటే భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు కూడా చోటు చేసుకోబోతాయా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి. దాంట్లో మరి ఆధారంగా ఎలాంటి ఉంటుంది, దీంట్లో ఏం జరగబోతుంది అనేది కూడా మనం వేచి చూడాలి. అంటే ఇప్పటివరకు జరిగిన ఎపిసోడ్ ఒకటైతే మరొక అంశం ఏంటంటే ఇక్కడ ఒక అంశాన్ని మనం తెర మీదకి తెచ్చుకోవాలి. కల్వకుంట్లకు సంబంధించిన వ్యవహారానికి సంబంధించి అమిత సౌత్ గ్రూప్లో వందల కోట్లకు సంబంధించిన ముడుపులు జరిగింది. ఆ ముడుపులకు సంబంధించి సౌత్ గ్రూప్ను శరత్ రెడ్డి కవిత వైసీపీ ఎంపీ మాగుంటకు సంబంధించి నియంత్రించే వారని కూడా ఈడీకి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా కూడా మనం చర్చించుకోవాల్సింది ఈ 36 మందికి సంబంధించి 1,38,00,000 సంబంధించిన విలువ చేసే 170 ఫోన్లను ధ్వంసం చేశారని ఈడీకి సంబంధించి స్పష్టం చేయాలి. వీటిలో కవితకు సంబంధించి 2 నెంబర్లు 10 మొబైల్ ఫోన్లు వాడినట్లుగా కూడా ఈడీ చెప్పడం, వాటిలో కవిత వాడిన 10 ఫోన్లు ఆధారాలు దొరకకుండా ఎక్కడికక్కడికి కూడా ఆ ధ్వంసం చేసిన విషయాన్ని కూడా చూస్తుంది. అంటే దీంట్లో ప్రధానంగా కూడా ఫోన్లు ఎవరెవరు మార్చిళ్ళు అంటే శరత్ రెడ్డికి సంబంధించి బుచ్చిబాబు కానీ అభిషేక్ బోయిన్పల్లి కానీ సృజన్ రెడ్డి గారు ఉన్నారని ఈడీ తెలిపినప్పటికీ కూడా దీంట్లో సృజన్ రెడ్డి 3 ఫోన్లు వాడడం, దాంతో అభిషేక్ బోయిన్పల్లి 5, బుచ్చిబాబు 6, శరత్ రెడ్డి 9 ఫోన్లు కూడా మార్చినట్లుగా చెప్పింది. ఇంకా ఇందులో ఆసక్తికర విషయం ఏంటంటే ఇక్కడ జరిగిన కొన్ని పరిణామాలకు సంబంధించి కూడా కవితకు సంబంధించిన ఎపిసోడ్లలో ఇంకొక అంశం కూడా చోటు చేసుకున్నదాన్ని ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం ఏంటంటే ఈ కవితకు సంబంధించిన ఎపిసోడ్ ఈ రోజుతో ఆగుతుందా పోతుందా అనేది కూడా ఒకసారి చూడాలి. దీంట్లో మొత్తం 17 ఫోన్లను మాత్రమే రికవరీ చేయగలిగిందట, మిగతా చేయలేకపోయిల్లు అనేది ప్రధాన అంశంగా కూడా జరిగిన పరిస్థితి. మొత్తానికి కవితకు సంబంధించిన ఎపిసోడ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మనమైతే చూస్తున్నాం. అంటే లిక్కర్ స్కామ్కి సంబంధించిన ఎపిసోడ్లో ఢిల్లీ వ్యవహారానికి సంబంధించి మరి కవిత అరెస్ట్ ఉంటుందా లేదా అనేది కూడా చేయాలి. ప్రధానంగా ఈడీ రిపోర్ట్ ఏమిచ్చిందంటే ఈడీ రిపోర్ట్కు మాత్రం మంగళవారం అయితే రాత్రి మాత్రం అమిత్ అరోరాను అరెస్ట్ చేసిళ్ళు. ఆయనను అరెస్ట్ చేసినాక దాదాపుగా అక్కడ జరిగింది ఏంటంటే ఇటు శరత్ రెడ్డిని కానీ కవిత కానీ వైసీపీ ఎంపీ మాగంటకు సంబంధించి